లేడీ డీజే. అమ్మాయిలు వచ్చేశారు, ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో కక్ష సాధింపు చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. మగవారిపేటలో మత్స్యకారులకు చెందిన 50 షాప్స్ అధికారులు తొలగిస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా ఈ షాపులను తొలగించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లినా న్యాయం చేయలేదని వారంతా వాపోతున్నారు. అటు విశాఖ జిల్లా నర్సీపట్నంలో వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నేత చిటికెల కన్నబాబుకు చెందిన బిల్డింగ్ను మున్సిపల్ అధికారులు కూల్చేస్తున్నారు. భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. రెండు అంశాలపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు చెప్పండి, ఒకవైపు భీమిలి జిల్లా మగవారిపేట, మరోవైపు ఇటు నర్సీపట్నంలో వైఎస్ఆర్సీపీ నేతల బిల్డింగ్ కూల్చివేస్తున్న పరిస్థితి, ఏం జరుగుతోంది రాష్ట్రంలో? కక్ష సాధింపు చర్యలే పరమావధిగా జరుగుతున్న ఈ పాలనని ఏ రకంగా చూస్తున్నారు ప్రజలు? అప్డేట్స్ ఏంటి? అటు వ్యాపారుల మీద కానీ లేదంటే ఇటు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కానీ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా భీమిలి నియోజకవర్గంలోని 10 సంవత్సరాల నుండి వ్యాపారం పెట్టుకొని జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారుల మీద కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుంది. వారికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఉన్న ఫలంగానే సుమారు 50 షాపులను తొలగించింది. దీంతో మత్స్యకారులు అంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము 10 సంవత్సరాల నుండి ఇదే స్థలంలో చిరు వ్యాపారాలు చేస్తూ బతుకుతున్నామని, తమకు జీవీఎంసీ నుండి కార్డులు కూడా ఉన్నాయని, అయినప్పటికీ కూడా తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు వచ్చి ఉన్న పరంగా షాపులను కూల్దోసేస్తే తాము ఎలా బతికేమని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వర్ష తుఫానులతో వేటకు వెళ్ళక అనేక ఇబ్బందులు పడుతున్నామని, తమకు ప్రభుత్వం నుండి రావాల్సిన మత్స్యకార భరోసా కానీ అమ్మఒడి లాంటి పథకాలు కూడా లేక పిల్లలను చదివించుకునేందుకు తాము బతికేందుకు కూడా అనేక అవస్థలకు గురవుతున్నామని, ఇటువంటి పరిస్థితిలో ఉన్న షాపులు కూడా తొలగిస్తే తాము ఏ విధంగా బతికేమని వాళ్ళంతా కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తొలగించిన షాపుల ప్లేస్ లో మళ్ళీ షాపులను కొనసాగించలేనట్లయితే తాముకు చావడం తప్ప మరొక మార్గం కూడా లేదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మరోవైపు నర్సీపట్నంలో కూడా వైఎస్ఆర్సీపీ నేత పైన కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. ఏదైతే ఒక బిల్డింగ్ ను కట్టుకున్నారో దానికి అనుమతులు లేవన్న వంకతో అక్కడ బిల్డింగ్ ను అధికారులు కూల్దోస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ఎవరు అటువైపు రాకుండా కట్టిన భవనాన్ని అయితే అక్కడ అధికారులు అయితే కూల్దోసేస్తున్నారు. దీని మీద వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా మండిపడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనను పూర్తిగా వదిలేసి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వారి మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతుంది. ఇవన్నీ కూడా ఇచ్చిన హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయనే విమర్శలు అయితే వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్నారు హరి. ఓకే నాయుడు, రైట్. విజువల్స్లో మనం చూస్తున్నాం స్క్రీన్ మీద, విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. మగవారిపేటలో మత్స్యకారులకు చెందిన 50 షాప్స్ను అధికారులు తొలగించేస్తున్నారు. నోటీసులు, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా షాప్స్ తొలగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లినా తమకు న్యాయం జరగలేదంటూ వాళ్ళు వాపోతున్న పరిస్థితి, మరోవైపు విశాఖ జిల్లా నర్సీపట్నంలో వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేత చిటికెల కన్నబాబుకు చెందిన బిల్డింగ్ను మున్సిపల్ అధికారులు భారీ పోలీసుల సమక్షంలో దాన్ని కూల్చివేస్తున్న పరిస్థితి మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి.